ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ టీడీపీలతో కోదండరాం పొత్తు పెట్టుకున్నారో చెప్పాలన్నారు హరీష్ రావు. ఉద్యమ సమయంలో జేఏసీ నుంచి బహిష్కరించిన టీడీపీతో ఎందుకు కలిశారో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు. హరీష్ రావు సమక్షంలో పలువురు టీజేఎస్ నేతలు టీఆర్ఎస్లో చేరారు. కోదండరాంకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ కూటమి లక్ష్యం ఏందో మీరు చెప్పాలి. ఏ ఉద్దేశంతో ఉందో చెప్పాలి. ఆయన మాట్లాడితే నిరంకుశంగా ఉంది కేసీఆర్ పాలన అంటాడు. నిన్ను ముక్కు పిండి నిన్ను 40-50 రోజుల నుంచి నీ టికెట్లు ఫైనల్ చేయకుండా నువ్వు 15 సీట్లు 20 సీట్లు పార్లమెంటుకు ఒక్క సీట్ ఇవ్వాలని మాట్లాడితే కనీసం నీకు పట్టుమని నువ్వు అడిగిన ఒక్క సీటు కూడా సరిగా ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ. నీకేదో ఇష్టం ఉన్నాయి. వాళ్ళు గెలవని సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న సీట్లు ఒక 6-7 వేసి నీ ఇష్టం ఉంటే పోటీ చేయి, లేకపోతే లేదు అని నిరంకుశంగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీయా? ఆ రోజు నిన్ను ఇదే కాంగ్రెస్ టీడీపీలో నిన్ను అటాక్ చేస్తే నీకు రక్షణ కవచంగా నిలబడి నిన్ను కాపాడిన టీఆర్ఎస్ పార్టీ నిరంకుశంగా ఉందా? ఇవాళ కోదండరాం గారు సమాధానం చెప్పాలి. అసలు నీకేమైనా కొద్దిగా గౌరవం ఉందా? ఆ రోజు జేఏసీ నాయకుడిగా నీకు ఎంత గౌరవం ఇచ్చింది సమాజం. కానీ ఇవాళ నువ్వేం చేస్తున్నావు? నిన్న కూడా ఒక జోకు, బహుశా నిన్న మొన్న చంద్రబాబు నాయుడు మీద మనం ఫుల్ అటాక్ పెట్టినాం. ఆయన నిజస్వరూపాన్ని బయట పెట్టినాం. ఆయన తెలంగాణకు చేసిన ద్రోహాలన్నీ బయట పెడితే మళ్ళీ అమరావతికి వెళ్ళి ఇంకో డైరెక్షన్ వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఏంటిది ఆ డైరెక్షన్ అంటే జర కూటమి డేంజర్లో పడ్డది. చంద్రబాబు నాయుడు మొత్తం ఈ హరీష్ రావు అంటే ఆయన మొత్తం కడిగి పారేస్తున్నట్టున్నాడు. జర కష్టమైపోయింది జనంలా. ఆయన కాళేశ్వరం ఎట్లా పిండు, పాలమూరు ఎట్లా పిండు, దిండికి ఎట్లా అడ్డం పడ్డాడు, సీతారామకి ఎట్లా అడ్డం పడ్డాడు, శ్రీశైలంలో కల్వకుర్తికి నీళ్ళు ఎట్లా తీసుకోకుండా ఆపుతుండో అన్ని ఉత్తరాలతో సహా చంద్రబాబు సంతకాలతో సహా ప్రజల ముందు పెట్టినాం. ఈ ఆడికెళ్ళు డైరెక్షన్ వచ్చింది అమరావతికి వెళ్ళి. అయ్యో చంద్రబాబును ముంగర పెట్ట జర ఆగమయ్యేటట్టున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వో కోదండరాం ఆఫీస్కు, రేపు మేనిఫెస్టో అమలు కమిటీ చైర్మన్ ఆయన్నే అని జర ముఖం ముంగట కోదండరాం ముఖం పెడితే జనం ఏమన్నా మర్చిపోతారేమో అని ఆయన ముఖాన్ని ముంగట పెట్టు, ఆయనను చైర్మన్ పెట్టుమని అమరావతికి వెళ్ళి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ పట్టుకొని ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదండరాం ఆఫీస్కు వెయ్యండు. నమ్ముతారా మిమ్మల్ని? కోదండరాం గారు అడిగిన టికెట్లే ఇయ్యపోతుంది. ఇవాళ కోదండరాం గారి పరిస్థితి ఏందో ఇప్పుడు నేను అన్ని చెప్పినా. ఆనాడు విద్యార్థులు ఏమైంది, ఉద్యోగులు ఏమైంది, జేఏసీలు ఏమైంది, ఆనాడు కాంగ్రెస్ నిన్ను ఏమన్నది, టీడీపీ ఏమన్నది, ఇవన్నీ ప్రజలు మర్చిపోయినరా? మీరు రంగులు మార్చినంత మాత్రాన మీ యొక్క నిజస్వరూపం ప్రజలు మర్చిపోరు. ఇలా కోదండరాం గారి చరిత్ర అందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లోనే ఆ రోజే పేపర్లు వచ్చింది, రాత్రి హైదరాబాద్లో కోదండరాం మాయం, ఢిల్లీలో తేలిండు, సీకట్లో పోయి కాంగ్రెస్ హైకమాండ్ కలిసిండు, ఆయన మనుషులకు 4 టికెట్లు మాట్లాడుకొని ఇప్పించుకున్నాడు. ఆ రోజు కూడా నీ ఎజెండా తెలంగాణ కోసం పోరాడిన టీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఆ రోజు కూడా మోసం చేసి ఢిల్లీలో పోయి తేలినావు, కాంగ్రెస్లో 4 టికెట్లు తెచ్చుకున్నావు. ఇవాళ కూడా నీ ఎజెండా ఇక ఆ రోజు పరోక్షంగా చేసినావు. ఇవాళ ప్రత్యక్షంగానే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటా ఏదో 4-5 సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనేటువంటి ఒక కుట్రతో నీ అలా కోదండరాం గారు బయలుదేరిండు.